ఇంకొక కీలకమైన విషయం అంటే హరీష్ రావును పక్కన పెట్టడం వల్ల కూడా ఈ ఓటమి చవి చూడడం హరీష్ రావు గారు పక్కన పెట్టారని ఎవరు చెప్పారు? హరీష్ రావు గారికి ఎప్పుడు ఏం చేయాలో చేస్తారు, అతని ఆలోచన వేరే ఉంటే ఇప్పుడు ఇంకో ఆలోచన చేస్తాడు. మనకుంది ఫెడరల్ ఫ్రంట్ విషయంలో ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా ఇది అనుకున్న వచ్చింది. ఎస్ వి అప్రిషియేట్ నౌ వీఆర్ గోయింగ్ టు డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. హరీష్ రావు గారిని ఏ విధంగా వాడుకోవాలో ముఖ్యమంత్రి గారికి తెలుసు, అది పార్టీలో తప్పకుండా చేస్తారు. హరీష్ రావు ఇస్ నాట్ ఆర్డినరీ లీడర్, డెఫినెట్లీ ఈస్ హ్యావింగ్ హిస్ ప్లేస్ ఇన్ ది పార్టీ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏమి ఆలోచన చేశారో ముఖ్యమంత్రి గారు దాని విషయం మీకు చాలా డౌట్లు ఉంటాయి లేదండి. నేషనల్ పార్టీ ఎప్పుడు పెడతారు కేసీఆర్ గారు? నేషనల్ పార్టీ పెడతానులే మీకు తెలియబోతే తెలుసుకోండి. ఈ రోజు నేను చెప్తాను వినండి, మీరు అడిగింది కాబట్టి చెప్తున్నా. ఈ రోజు అభివృద్ధి ఎంత జరగాలనో మొత్తం దేశంలో 70 సంవత్సరాల నుంచి జరగలేదు. కాబట్టి ఫెడరల్ ఫ్రంట్ తర్వాత ఎన్ని వనరులు ఉన్నాయో అవన్నీ వాళ్ళలోకి పోయాను. మీ మోడీ గారు కూడా చేయలేకపోయాడు. ఒకవేళ ఫెడరల్ ఫ్రంట్ వస్తే తప్పకుండా నేను ఆ దారి చూపిస్తానని చెప్పడంలో తప్పేముందండి? నేను ప్రధానమంత్రి అయితే అని చెప్పలే, నేను ప్రధానమంత్రి అని చెప్పలే. ఎస్ ఇప్పుడు ఇప్పుడే కాదు, ఫెడరల్ ఫ్రంట్ ముందుకు తీసుకుపోతాను, తప్పకుండా ఉంటుంది. ఇప్పుడే కాదు, ఇంకా ముందు రోజులు తెలుస్తాయి మీకు. ఇప్పుడేదో అనుకుంటున్నారు, ఇప్పుడు దేశం ఏ రాష్ట్రాలు పోటీ చేస్తారు, రాష్ట్రాలు వస్తేనే ఉంటాయి. మీది కూడా రెండు ఉన్నటువంటిది ఈ రోజు వచ్చిందంటే దాని గురించి మీ పెద్ద నాయకులు చేసి మోడీ కాదు, మోడీ కాదు, కేసీఆర్ గారు పదే పదే అంటే ఇలాంటి ఇష్యూస్ తీసుకొచ్చి ప్రజలను మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలు గుణపాఠం చెప్పారని మీరు అంటున్నారు, ఆబ్వియస్ గా ప్రజలు నిర్ణయించారు. పార్లమెంట్ లో చెప్పారండి వీళ్ళ మోడీ గారు, ఈ రాష్ట్రం అంతా అభివృద్ధి చేస్తున్నారు కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్పారా పార్లమెంట్ లో? చెప్పారా పార్లమెంట్ లో మోడీ గారు? మీరు అన్నట్టు మీరు అన్నట్టు అవి రాజకీయ వ్యూహాల్లో భాగంగా కూడా ఒక కామెంట్ చేసిండొచ్చేమో ప్రాక్టికల్ గా కాకుండా. చంద్రబాబు గారితో పోలిస్తే అంటే చంద్రబాబుతో 4 సంవత్సరాలు ఉండి మరోవైపు